హాయ్ సార్, మీ పేరు? గుండుబాస్. మీ పేరే గుండుబాస్ సార్? నా పేరే గుండుబాస్. ఓకే సార్, ఇప్పుడు వచ్చానంటూ మహేష్ బాబుది న్యూ లుక్ లో ఒక మూవీ వచ్చింది కదా, అది ఎట్లా అనిపిస్తుంది? మంట మంట మండిపోతుంది నాకైతే. ఎందుకు సార్? ఆడ కారు కనపడుతుంది, వెనక లారీ వస్తుంది, గాల్లో మిరపకాయలు ఎగురుతున్నాయి, కింద బాబు నడుస్తున్నాడు, ఆ మిరపకాయలు మొత్తం గాల్లో ఎగిరిపోతున్నాయి. మరి ఏ రేంజ్లో మంట పుట్టిస్తాడో అర్థం కావట్లేదు. ఎండాకాలం ఇంకా సరిగా స్టార్ట్ అవ్వని కూడా అవ్వలేదు. ఎండలే ఒక పక్క రెచ్చిపోతున్నాయిరా బాబు అనుకుంటే, ఈ బాబు వచ్చేసి, మహేష్ బాబు వచ్చేసి అందరు మనసులో మంట పుట్టించాడు. ఆ మనసులోకి వెళ్ళి వెళ్ళి అది కనుక ధమాకలో దూరితే, ఒక్కొక్కడి బద్దలైతే, ధమాకలు బద్దలైతే మస్తు అనిపి, లుక్ అయితే మస్తు అనిపించింది. సిగరెట్ తాగుతున్నాడు ఓ పక్క, త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఇది మూడో సినిమా, ఫస్ట్ సినిమా అతడు మంచి బ్లాక్ బస్టర్ అయింది, కలేజా కొంచెం అట్టి ఇట్టు అయినా కానీ ఈ సినిమా మళ్ళీ హారిక హాసిని ప్రొడక్షన్లో వస్తున్నది. నాకైతే నిజంగా మంట పుట్టించేలాగా ఉన్నది. ఎండాకాలమే మంట పుట్టిస్తున్నాడు. సినిమా రాకముందు జస్ట్ ఒక పోస్టర్ విడుదల చేసే మంట పుట్టిస్తాడు. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుంది మరి? అంటే సాంగ్స్ ఎట్లా అనిపిస్తాయి? తమనున్నాడు కాబట్టి ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఎట్లా అనిపించా అనకు, ఏ రేంజ్లో ఉంటాయని అడుగు, చెప్తాను నేను. తమనున్నాడు కాబట్టి ఖచ్చితంగా దద్దిన్నక దిన్న అని దద్దరిల్లిపోయే సాంగ్స్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి. నాకైతే నచ్చింది, లుక్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకో పాయింట్ ఉంది దాంట్లో, కారుకు నెంబర్ చూడండి ఒకసారి, జిఎం అని ఉన్నది, ఘట్టమనేని మహేష్ బాబు. కారు నెంబర్ కూడా తన ఇంటి పేరుతో సహా తన పేరు పెట్టుకొని కారు ముందు, అంటే ఆ కార్లకెళ్ళి దిగినట్టుకున్నాడు. కార్లకెళ్ళి దిగి సిగరెట్ కాల్చుకుంటా మరి వెనకొచ్చే లారీని లేపుతాడు, లారీలో ఉన్న మనుషులని లేపుతాడు, ఎదురుగా ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మరి ఏ రౌడీ ఈజ్ ఉందో ఏ మాఫియా ఈజ్ ఉందో తెలియదు కానీ ఒక్కొక్కరిని దుమ్ము దిల్లే, దుమ్ము కాదు ఆడ మిరపకాయలు నూరి మంట ముట్టించేటట్టున్నది. నాకైతే సూపర్ అనిపిస్తుంది. తమన్ ఉన్నాడు కాబట్టి పాటలకు బీజిఎంకు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఈ మూవీ ఏ రేంజ్లోకి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? ఖచ్చితంగా మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్. రాజమౌళి సార్ సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాప్స్ అనేది కామన్ అయిపోయింది. ఈ ముందు ఈ సినిమా వస్తే కారుకు దాని వాల్యూ అనేది ఒక రేంజ్లో పెరుగుతుంది. నాకు తెలిసి ఇప్పటివరకు దీన్ని ఎవరు రివీల్ చేయకుండా ఉండొచ్చు. ఘట్టమనేని మహేష్ బాబు నెంబర్ చూడండి, ఇంటి పేరుతో సహా పెట్టేశాడు. నేనేంటో నా స్థాయి ఏంటో చూపించగలనని చెప్పేసి మంట బుచ్చిచ్చే రేంజ్లో నోట్లో ఒక సిగరెట్ పెట్టేసుకొని తను నడుస్తుంటే ఆడ మిరపకాయలు ఎగిరే విధానం, వెనుక లారీలో కూడా మిరపకాయలు లారీ లోడుతో సహా వస్తున్నట్టుంది. దద్దరిల్లిపోయితే ఒక్కొక్కడికి మంట 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 ఖచ్చితంగా మంటే పుట్టిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.